నమస్తే. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. గతంలో విశాఖపట్నంలో 3 రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న పరస్పర అవగాహన ఒప్పందాల మేరకు ఈ పెట్టుబడులను ప్రకటించింది. పాటు కుమారమంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండింటితో పాటు వివిధ సంస్థలకు చెందిన పరిశ్రమలు, ఇతర యూనిట్ల నిర్మాణానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుడివాడ అమర్నాథ్. ఆయా కంపెనీల పెట్టుబడుల విలువ మొత్తం 4883 కోట్ల రూపాయలు. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థాయిలో 1000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన విజయమని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పలు జిల్లాల్లో బయో ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పడానికి రంగం సిద్ధం చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. వాటి విలువ 1024 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో 8 వేర్వేరు ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పనుంది. వీటి వల్ల 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 1700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆదిత్య బిర్లా గ్రూప్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వీటితో పాటు హెల్లా ఇన్ఫ్రా, వెసీవియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసి, ఏపీఎంఎస్ఎంఈ కార్పొరేషన్, అనా ఓలియో ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన పలు ప్రాజెక్టులను అమర్నాథ్ వర్చువల్ గా ప్రారంభించారు.